9,000 crore మనం సంపాదించవచ్చు. ఇదొకటి. తర్వాత ఇమీడియట్ గా మనకు కావాల్సింది వర్కింగ్ క్యాపిటల్ కావాలి. ఈ ప్లాంట్ రన్ అవ్వాలంటే వర్కింగ్ క్యాపిటల్ అంటే మనకున్న బిల్స్ కట్టడం. ఇప్పుడు ఏంటంటే రోజు మనం ఐరన్ ఓర్ కొనుక్కోవాలి, మనం డబ్బులు ఇస్తే గానీ వాళ్ళు ఇవ్వరు, ఎందుకంటే మన దగ్గర క్యాపిటివ్ మైన్స్ లేవు కాబట్టి. కాబట్టి మినిమం ఒక 5,000 crore కావాల్సిన అవసరం ఉంది. దానికోసం ఏమంటున్నాం అంటే రాయ్బెరీలీలో ఒక ప్లాంట్ ఉంది ఆర్ఐఎన్ఎల్ కి, రాయ్బెరీలీలో ఫోర్జ్డ్ వీల్ ప్లాంట్. అది కనుక దాని ఏమీ అవ్వట్లేదు కాబట్టి దాన్ని కనుక మనం అమ్మగలిగితే ఒక 2,500 crore వస్తుంది. ఆ తర్వాత ఒరిస్సా మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో కూడా మనం స్టేక్స్ ఉన్నాం, అది కూడా అమ్మేస్తే ఒక 1,500 crore వస్తుంది. ఆ తర్వాత వచ్చేసి ఎక్కడైతే ప్లాంట్ కాకుండా మిగతా ల్యాండ్ ఎక్కడైనా ఉంటే దాన్ని కూడా మనం మానిటైజ్ చేయగలిగితే, ఐ థింక్ ఇక్కడ విశాఖపట్నంలో ఎక్కడో ఉందని విన్నాం, అది కనుక చేయగలిగితే హెచ్బి కాలనీలో 22 అది ఒక 1,000 crore. ఎందుకంటే ఇది ప్లాంట్ తో లింక్డ్ కాదు కాబట్టి దాన్ని కూడా మనం చేయగలిగితే, ఎందుకంటే ఎంఓయూ సైన్ చేశారు నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఎన్బిసిసి తో, అమ్మలేదు ఇంకా. సో అది కూడా ఒక మానిటైజేషన్ ఒక ఛాన్స్ ఉంది మనకి, అది కూడా రావచ్చు. ఇది చేసి తర్వాత డీ బ్లాక్ ఏదైతే మీరు దస్తూర్ అండ్ కంపెనీ డీ బ్లాక్ ఆఫ్ వెలడిలా మైల్స్ ఏదైతే చెప్పారో దాన్ని ఇమీడియట్ గా ఇక్కడికి వచ్చేటట్టు చేసుకోగలిగితే ఈ మోడల్ వర్క్ అవుతుంది. అంటే మొదటి మోడల్ ఇస్ ది బెస్ట్ మోడల్ మేమంటున్నది, ఆల్టర్నేటివ్ 2 అన్నది ఈ విధంగా చేస్తున్నాం మోడల్. కాబట్టి ఈ విధంగా మనం చేయగలిగితే ఆ 8,500 మంది ఆర్ కార్డ్ హోల్డర్ కి మనం ఉద్యోగాలు ఇవ్వగలం. తర్వాత ప్లాంట్ బ్రహ్మాండంగా రన్ అవుతుంది. యాక్చువల్ గా దీన్ని 16 మిలియన్ టన్స్ కి ఎక్స్పాండ్ చేసే ఇది కూడా ఉంది మన దగ్గర కేపబిలిటీ, ఎందుకంటే మనం 3,000 మిలియన్ టన్నుల టార్గెట్ మనం వెళ్ళాలి కాబట్టి దానికోసం ఇక్కడ 16 మిలియన్ టన్స్ కనీసం మనం ఇమీడియట్ గా చేసే అవకాశం కాదు. కాబట్టి ఇవన్నీ కనుక చేస్తూ వెళ్ళగలిగితే ఆర్ఐఎన్ఎల్ ప్లాంట్ అన్నది మనం రివైవ్ చేయగలము. అది కోల్, ఆయన రిప్లైలో చూసుకుంటే కోల్ మైన్స్ కూడా జరిగితే ఐరన్ ఓర్క్. ఆయన ఏమన్నారంటే ఈ ఆర్ఐఎన్ఎల్ అనేక ప్రభుత్వాలకి వాళ్ళు ఇచ్చారు కాబట్టి మైన్స్ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ కూడా ఒడిశా గవర్నమెంట్ కు రాశాము. సో ఇట్ ఈస్ అండర్ కన్సిడరేషన్ అంటాం. సాధారణంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే వారి రాష్ట్రంలో కనుక స్టీల్ ప్లాంట్ పెడితే మేము మైన్స్ అలాట్ చేస్తామని అంటున్నారు. అందువల్ల అదొక మెయిన్ పాయింట్ మనకి ఇది అవుతుంది. అందువల్ల మనం ఏమంటున్నాం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ యూజ్ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ పవర్, సెక్షన్ 17A(2)లో ఉన్న దాన్ని. ఇది గవర్నమెంట్ పిఎస్యు కాబట్టి దీనికి అలాట్ చేయండి అని మనం అడుగుతాం. ఇవన్నీ సమస్యలు మన కడప స్టీల్ ప్లాంట్ ఏదైతే వస్తుందో దానికి అక్కడ ఇస్తాం. కడప స్టీల్ ప్లాంట్ ఆల్సో కెన్ జాయిన్ దిస్ మెగా స్టీల్ జాయింట్. కావాల్సినంత ఇది కాబట్టి వాట్ వీఆర్ సజెస్టింగ్ ఇస్ నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, ఇఫ్ యూ కెన్ జాయిన్ వాలంటీర్ ఆల్రెడీ. యా ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఇప్పుడు ఏమన్నా అంటే అందుకనే ల్యాండ్ కనుక ఆర్ఐఎన్ఎల్ పేరులో కనుక పెట్టగలిగితే బ్యాలెన్స్ షీట్ పెరిగితే ఫైనాన్షియల్ సంస్థ నాకు కేపబిలిటీ ఉందంటే వస్తారు ఇవ్వడానికి, నా దగ్గర లేదంటే ఎవరు రారు మన బ్యాంకులు మనం చూసి. అందువల్ల ఈ ఈ రెండు ఆల్టర్నేటివ్ కనుక ప్రభుత్వం సూచించగలిగితే వాళ్ళు కనుక టేకప్ చేయగలిగితే ఒక డిస్కషన్ కనుక ఏర్పాటు చేయగలిగితే అనేక చర్చలు జరిగిన తర్వాత ఒక యోగ్య నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాలని మేమంతా కోరుతున్నాం. దానికోసం ఈరోజు మీ ముందు ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ
లేఖ ఏదైతే ఉందో అది పంపించే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఆ తర్వాత ఈ లేఖను మన సీల్ మినిస్టర్ గారికి, తర్వాత మన అందరి ఎంపీలకు కూడా పంపించి, వాళ్ళు కూడా ఈ విషయాన్ని కనుక మన హైకోర్టు సారీ మన పార్లమెంట్లో కనుక దాన్ని లేవనెత్తగలిగితే, ఒక చర్చ అంటూ జరిగితే, ఇన్వెస్ట్మెంట్ పాలసీ గురించి చర్చ జరిగి కేస్ టు కేస్ బేసిస్ కనుక మనము చేయగలిగితే అది ఈ దీనికి వస్తుంది. ఎందుకంటే మిగతా పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ గురించి నేను చూస్తున్నంత వరకు ఈ విధంగా ఎక్కడా ఇది లేదు. ఎందుకంటే ఇది మనతో ముడిపడి ఉంది కాబట్టి ఇది కూడా ప్రధానమైన అంశం. ఎందుకంటే ప్రధానమంత్రి గారికి రాసిన లెటర్లో అది కూడా, మీరు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని మొన్న మీరు మాట్లాడారు. మనం భారత్లో తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్స్ గురించి మాట్లాడుతూ, అందువల్ల మేము కూడా మళ్ళీ ఇక్కడ విశాఖ వాసుల ఏదైతే వాళ్ళ గుండె చప్పుడు ఉందో దాని గురించి కూడా ఈ లెటర్లో మేము ఉల్లేఖించడం జరిగింది. లెటర్ అదివి రమేష్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే పెద్ద యంత్రాలు కాదు, తెలుగువారి హృదయ స్పందన అని అది కూడా మేము, మీరు ఏ విధంగా అయితే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు కాబట్టి విశాఖ వాసుల యొక్క హృదయ స్పందన కూడా మీకు ఈ లెటర్ ద్వారా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు సరి అయిన నిర్ణయం తీసుకొని విశాఖ వాసులు మొత్తం మన మొత్తం భారతదేశం ప్రజల యొక్క కూడా వాళ్ళ హృదయ స్పందనను విని దీన్ని మళ్ళా రివైవ్ చేయడానికి మేము, ఇది సాధ్యం కానిది మీరు చేయండి అని అడగట్లేదు, ఇది సాధ్యమవుతుంది, ఒక చిన్న నిర్ణయం ద్వారా సాధ్యమవుతుందని మీ ముందు ఉంచడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి దీన్ని మీరు స్వీకరించి దీనిలో తగిన నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నాం. ఇక్కడ ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు, తర్వాత ట్రేడ్ యూనియన్ లీడర్స్ కావచ్చు, ఆర్ కార్డ్ హోల్డర్స్ కావచ్చు, వీరందరూ కూడా ప్లాంట్ రన్ అవ్వాలి, ప్లాంట్ మంచి స్థాయికి చేరుకోవాలి, ఇంకా ఎక్స్పాండ్ అవ్వాలి, ఇంకా ఎక్కువ మందికి ఉద్యోగాలు రావాలి అని అందరూ కోరుకుంటారు. కాబట్టి ఆ కోరికల మీదకు ఈ వయబుల్ అయ్యే ప్రాజెక్ట్, సాధ్యమయ్యే విషయాలు ఇక్కడ చెప్తున్నాం, అసాధ్యాలు ఏవి చెప్పట్లేదు ఇక్కడ. కాబట్టి ఈ సాధ్యమైన విషయాల పట్ల యోగ్యమైన నిర్ణయం తీసుకొని భారతదేశాన్ని ఆత్మనిర్భర్ భారత్గా చేస్తూ, తర్వాత 5 trillion ఎకానమీకి వెళుతూ, 300 million tons ఏదైతే మనం ప్లాన్ చేసుకున్నామో ఈ మూడిటికి ఈ రెండు ఆల్టర్నేటివ్స్లో కనుక మీరు కన్సిడర్ చేయగలిగితే ఈ మూడు కూడా సుసాధ్యం అవుతాయని చెప్పేసి మీ తరఫున మేము ప్రధానమంత్రి గారికి విన్నవించుకుంటూ మీ ముందు ఈ లెటర్ మీద సంతకం పెట్టి అక్కడ పంపించే ప్రయత్నం మేము చేస్తాం. ధన్యవాదాలు. There are no capital mines and also we are participating in e-tendering and national other matches. So it will increase the production cost and there will be more burden. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఆర్ఐఎన్ఎల్ గురించి. ఆర్ఐఎన్ఎల్ గురించి ఒక్కసారి, ప్రస్తుతం ఉన్న 75% కెపాసిటీ యూటిలైజేషన్ 100% తీసుకుంటే దాని ఫిక్స్డ్ కాస్ట్ తగ్గిపోతుంది. ఆర్ఐఎన్ తన కాలం మీద తను నిలబడాలి. దానికి ఇమీడియట్ గా మనకు కావాల్సిన ఒకటి ఏంటంటే ల్యాండ్ ఆర్ఐఎన్ పేరు మీద రాజిస్ట్రేషన్ వల్ల అన్ని ఓర్లు అంటుంది. ఎన్ఎండిసి ఇమీడియట్ ఆర్ఐఎన్ వల్ల ఎన్ఎండిసి లో కలిపేయాలి. అది అవ్వకపోయినా అట్లీస్ట్ ముందు 100% లక్ష్మీనారాయణ గారు స్టేజ్ 3 million ton కెపాసిటీకి 3.6 million 120% 75% ఉన్నది 120% ఎవరు చేశారు? ఇదే కార్మికులు, ఇదే యంత్రాలు, ఇదే ఆఫీసర్లు. సో అగైన్ వి కెన్ డు ఇట్. చెప్పారు.